జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దేశ రాజకీయాల మీద ప్రభావితం చూపించే విధంగా ఉందా? నేను అనలైజ్ చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పర్సంటేజ్ లో ఉన్నారు. సో ఈయనక కెపాసిటీ కూడా ఉంది. ఈ అంశాలన్నీ అక్కడ మనకు వర్క్ అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రధాని రేస్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అని వీళ్ళ రిలేషన్స్ ని చూసుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ స్కోప్ అండి. ఆ స్కోప్ ని తీసుకొని మాత్రమే నేను ఎక్కువ శాతం ఉంది అని చెప్తున్నాను. నేను ఒకవేళ కాదు అంటారా, లెట్ షో మీ. నేను చేసిన మెజర్స్ తప్పు అని ఎవరైనా చూపిస్తే ఐఎమ్ రెడీ టు డిబేట్. ప్రధానమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారిని 2024 తర్వాత చూసే అవకాశాలు ఉన్నాయంటారా? 24 నుంచి 29 కి ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ అయితే రన్ అవ్వాలి కదా. రన్ అవ్వాలంటే కాన్ఫిడెన్స్ కంప్లీట్ అవ్వాలి కదా. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒకవేళ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర రాజకీయాల మీద దృష్టి పెడితే, ప్రధాని రేసులోకి వెళితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఒక వ్యాక్యూమ్ ఏర్పడదా? ఒకవేళ అదే కనుక జరిగితే దాన్ని ఫిల్ చేయడానికి ఇంకో పొలిటికల్ పార్టీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా? సౌత్ ఇండియాలో అలాంటి లీడర్ ఎవరైనా ఉన్నారా ఈ మధ్య కాలంలో చూసుకుంటే? చాలా తక్కువగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఉండే అవకాశం ఉంది. అత్తారింటికి దారైది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు బోర్డు చైర్మన్ అవ్వలే. సింపుల్, ఎలక్షన్స్ కూడా అంతే, పొలిటికల్ పార్టీ కూడా అంతే. మీరు ఎందుకు నారా లోకేష్ గారిని కన్సిడర్ చేయలేకపోతున్నారు? ఆయన ప్రస్తావన ఎందుకు తేవట్లేదు? నేను మద్దతు ఇచ్చిన, నేను ప్రపోజ్ చేసిన, నిలబెట్టిన క్యాండిడేట్ రైట్ ట్రయల్ గా క్లియరెన్స్ ఇచ్చేసుకుంది. క్లియరెన్స్ వచ్చేసింది ఎక్కడి నుంచి? రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి. అంటే కెపాసిటీ చూడండి, అట్లీస్ట్ నామినేషన్ దగ్గర కూడా ఫుల్ఫిల్ చేసుకోలేని కెపాసిటీలో ఉంటే ఎలా కన్సిడర్ చేయమంటారు మీరే చెప్పండి. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసిపోతాయనే కూడా ప్రచారం జరుగుతుంది. మనం ఈ దేశాన్ని మొత్తం రూల్ చేయాలి, ఈ దేశాన్ని మనం హోల్డ్ లోకి తీసుకోవాలని చెప్పేసి రెచ్చగొడతాడు, అవునా? కానీ వాళ్ళ సైనికులకి ఏం తెలుసు? ఆ రాజ్యం మీదకి మనము దండయాత్రకి వెళ్తున్నాము, యుద్ధం చేయడానికి వెళ్తున్నామని మాత్రమే తెలుసు. టీడీపీ అంటే ఒక కమ్యూనిటీ ముద్ర, వైసీపీ అంటే ఒక కమ్యూనిటీ, జనసేన అంటే ఒక కమ్యూనిటీ, ఇలా ఒక ముద్ర పడిపోయింది. నిజంగా ఈ ఆఫీసర్స్ అందరూ మేధావులు అయ్యింటే ఈ దేశం ఇలా ఉండేది కాదు, ఎప్పుడో బాగుపడి ఉండేది. అంటే అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి దేశం ఇలా ఉంది. తెలంగాణలో కూడా షర్మిల గారు పార్టీ పెట్టే యోచనలో ఉండడం, అక్కడ కూడా రాజన్న రాజ్యం తీసుకురావాలి అని అనుకోవడం, అది వర్కౌట్ అయ్యే పని అని అంటారా? పబ్లిక్ ఎవరు అక్కడ భారతీయ జనతా పార్టీని నమ్మే విధంగా ఓట్ వేయలేదండి. అక్కడ ఏమైపోయిందంటే మీకు ఆల్టర్నేట్ లేక, ఆ ఆల్టర్నేట్ ఓట్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అప్పుడు వచ్చిన సందర్భంలో జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కనిపించింది కాబట్టి ఓటు వేయడం జరిగింది మాత్రమే తప్ప. రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని కొల్లగొట్టడం అనేది అంత ఆషామాషి వ్యవహారం? ఇంకా బంగారు తెలంగాణ, బంగారు పాలెంలో అన్నం తింటామనే ఆశలో లేరండి. కనీసం అన్నం తింటే బాగుంటది అనే దాంట్లో ఉన్నారు. మహిళా నాయకురాలుగానే మిగిలిపోతారా? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఏదైనా ఉందా? 20 నుంచి 30 సీట్లు వచ్చినప్పుడు ఒకవేళ షర్మిల గారికి కూడా 20 నుంచి 30 సీట్లు ఒకవేళ వస్తే ఈవిడ కీ రోల్ పోషించే సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా 19 సీట్లు ఏమైపోయాయని క్వశ్చన్ మార్క్ రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ లేకుండా షర్మిల గారు అక్కడ పార్టీ అనేది పెట్టడం జరిగితే మనుగడ సాధ్యమయ్యే పనేనా? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే కెపాసిటీ ఉంది, అలానే ఇన్వెస్ట్మెంట్స్ ని హోల్డింగ్ చేసే కెపాసిటీస్ ఉన్నాయి, చాలా చోట్ల హోల్డింగ్స్ ఉన్నాయి, అలానే బిజినెస్ లో కూడా ఎక్కువ రన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అలానే ఇప్పుడు పొలిటికల్ సెగ్మెంట్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు.